నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు కర్రీ పాయింట్ స్టైల్లో తోటకూర కూరని చేసి చూపిస్తానండి ఆ తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ కూర రైస్ చపాతి రెండిట్లోకి బాగుంటుందండి సింపుల్ గా చేసుకోవచ్చు చూడండి ఎలా చేయాలో ఫస్ట్ నేను ఇక్కడ మీడియం సైజులో లో ఉన్నవి మూడు తోటకూర కట్టలు తీసుకున్నానండి ఈ సైజులో లో ఉన్నవి మూడు కట్టలు తీసుకున్నాను ఈ తోటకూర కాడలు కాస్త ముదురుగా ఉన్నాయనుకోండి కాడలు తీసేసి ఓన్లీ ఆకు వరకు వేసుకోండి కాడలు కాస్త లేతగా ఉంటే కాడలను కూడా తుంచుకోండి తోటకూరని శుభ్రంగా కడిగేసానండి నేను కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా కొద్ది కొద్దిగా తోటకూరను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి ఇది మామూలు తోటకూరండి దీంట్లోనే మీకు కొయ్య తోటకూరని దొరుకుతుంది ఆ తోటకూరతో కూడా మీరు కూర చేసుకోవచ్చు చూడండి నేను తోటకూర మొత్తాన్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి నేనైతే ఒక నాలుగు పచ్చిమిర్చి వేశాను ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లో ఐదు లేదా ఆరు వెల్లుల్లి రమ్మల్ని వేసుకోండి దీంట్లోనే ఒక్క టీ స్పూన్ జీలకర్ర వేసి ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపేసి మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కోర్సుగా వచ్చేటట్టు మిక్సీకి వేసుకోండి చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకొని ఈ పచ్చిమిర్చి పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి మినపప్పు శనగపప్పు కొద్దిగా ఎక్కువ తీసుకోండి మీకు కూరలో ఆ పప్పులు అనేవి ఉడికి బాగుంటాయి టేస్ట్ ఆవాలు చిట్పట్లాడిన వేయించండి ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా మిక్సీకి వేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ ఆ పేస్ట్ కూడా వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పచ్చిమిర్చి వెల్లుల్లి కాస్త పచ్చివాసన పచ్చి వాసన పొయ్యేంత వరకు వేయించుకోండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మనకి ఆ పచ్చి వాసన పొయ్యేంత వరకు వేగితే సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు జస్ట్ మనకి మెత్తబడితే సరిపోతుందండి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇవి వేయించుకునేటప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడ్డాయి కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే ఉంచండి ఇప్పుడు ఒక మూడు నాలుగు నిమిషాలు సిమ్లోనే బాగా ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు టమాటా వేసుకోవాలండి మీడియం సైజు మూడు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి ఈ టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి సిమ్లోనే పెట్టి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ మగ్గించండి ఆకుకూర అనేది మీకు ఎంత మెత్తగా మగ్గిపోవాలంటే అంత మెత్తగా మగ్గాలండి అప్పుడే మీకు కూర రుచిగా ఉంటుంది ఒకవేళ మీకు ఈ ఆకుకూరలో ఉన్న నీరు ఊరుతుంది కదా అది సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి మగ్గించండి సుమారుగా ఒక పది నిమిషాలన్నా లో ఫ్లేమ్లోనే మగ్గిస్తే ఆకుకూర చాలా చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు చూడండి ఒక ఏడెనిమిది నిమిషాలన్నా నేను లో ఫ్లేమ్ లోనే పెట్టి మగ్గించానండి అనేది ఈ విధంగా ఉడకాలి మీకు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి మీకు బాగా స్పైసీగా కావాలి అంటే వేసుకోండి కారం లేదు అంటే పచ్చిమిర్చిలో ఉన్న కారంతోనే సరిపోతుందండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఈ ధనియాల పొడి మటుకు వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ కారం ధనియాల పొడి కూడా బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పాయింట్ స్టైల్లో తోటకూర కర్రీ రెడీ ఈ కూర రైస్ లోకి చాలా చాలా బాగుంటుందండి మీకు ఇష్టమైతే చపాతీలో కూడా తినొచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే మన ఆసఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి